హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు మరికాసేపట్లో ఈ జిల్లాల రైతులకు మనకు 2 లక్షల రూపాయలు మరియు ఎకరానికి 15,000 రూపాయలనైతే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు. ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలకు అయితే వెళ్ళి తెలుసుకుందాం. ఇక చాలా మంది ఎదురు చూస్తున్నటువంటి పథకాల డబ్బులు అయితే మరికాసేపట్లో విడుదల చేయబోతున్నారు. ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం తెలుసుకుందాం. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ఈ వీడియోను షేర్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు కూడా ఈ యొక్క వీడియోను షేర్ చేస్తే వారు కూడా మీ యొక్క వివరాలంటివి తెలుసుకుంటారు. తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే పక్కనే మనకు ఏదైతే ఇలాంటి అప్డేట్స్ని మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి, మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకు అయితే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మొన్నటి రోజున స్వతంత్ర దినోత్సవం కానుకగా రైతులకు 2 లక్షల రూపాయల చివరి విడత రుణమాఫీని అయితే విడుదల చేశారు. ఈ యొక్క రుణమాఫీ డబ్బులు అయితే ప్రస్తుతానికి రైతుల ఖాతాల్లోకి నిన్నటి నుంచి కూడా జమ అవుతున్నాయి. ఒకసారి మీరందరూ కూడా బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకుని ఈ డబ్బులు అయితే తీసుకోండి. ఎవరైతే 2 లక్షల రూపాయల వరకు కూడా రుణాలు తీసుకున్నారో వారికి మాత్రమే డబ్బులు అయితే పడుతున్నాయండి. ఇక ముందు మనకు చూసుకుంటే మొదటి విడతలో 1 లక్ష రూపాయలు, రెండో విడతలో మనకు 150,000 రూపాయలు అయితే విడుదల చేశారు. ఇక ఈ డబ్బులు ఎవరికైనా జమ కాకుండా ఉంటే కూడా నేరుగా మీ ఏఓ గారిని సంప్రదించి మీకు ఈ డబ్బులు జమ అవ్వడానికి మీరు సరైన పత్రాలు ఇచ్చి మళ్ళీ కూడా ఈ పెండింగ్ డబ్బులు అనేది మీకు జమ చేయడం జరుగుతుందన్నమాట. కాబట్టి రైతులకు ఈరోజు మరికొన్ని జిల్లాల వారికి ఈ 2 లక్షల రూపాయల రుణమాఫీ అనేది జమ అవుతుంది. ఇక దీంతో పాటు కూడా ఈ రుణమాఫీ ముగిసిన వెంటనే కూడా రైతులకైతే మనకు రైతు భరోసా అనే పథకం ద్వారా ఎకరానికి 7,500 రూపాయల చొప్పున ఒక్కొక్క రైతుకు కూడా 15,000 రూపాయలను జమ చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించిన ప్రకటన అయితే చేశారండి. కాబట్టి రైతులందరూ కూడా వెంటనే కూడా వివరాలని కూడా అప్డేట్ చేసి పెట్టుకుని రెడీగా ఉండండి, మీకు అమౌంట్ అయితే విడుదల కాబోతుంది. ఇది అప్డేట్. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి, మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి.